అనంతపురం జిల్లాలో కిడ్నాప్ కలకలం చోటు చేసుకుంది. ధర్మవరానికి చెందిన కార్తీక్ అనే యువకుని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అయిన కార్తీక్ బెంగళూరులో ఉన్న తన సోదరి నవ్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. దీంతో నవ్య ఫోన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు అందించింది. కిడ్నాపర్లు 5 లక్షల రూపాయల నగదు డిమాండ్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. అనంతపురం జిల్లాలో కిడ్నాప్ కలకలం చోటు చేసుకుంది. ధర్మవరానికి చెందిన కార్తీక్ అనే యువకుని ఇద్దరు వ్యక్తులు అపహరించినట్లుగా తెలుస్తోంది. కిడ్నాప్ అయిన కార్తీక్ బెంగళూరులో ఉన్న తన సోదరి నవ్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో విషయం బయటకు వచ్చింది. నవ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాపర్లు 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా కూడా ఆమె పోలీసులకు సమాచారం అందించింది. అసలు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ అంశం మీద పోలీసుల వద్ద ఉన్న సమాచారం ఏంటి, ఎట్లాంటి దర్యాప్తు కొనసాగుతోంది, అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. మా ప్రతినిధి రామాంజనేయులు అందుబాటులో ఉన్నారు. రామాంజనేయులు, ఇది నిజం కిడ్నాపా లేకపోతే ఆ ఇద్దరు యువకులు ఆకతాయిగా చేసిన పని, పోలీసులు ఏం చెప్తున్నారు దీని మీద, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రంజని, అనంతపురం జిల్లాలో ధర్మవరంలో ఒక యువకుడు కిడ్నాప్ కలకలం రేపింది. ధర్మవరంలోని గాంధీనగర్ కి చెందిన కార్తీక్ అనే యువకుని నిన్న రాత్రి గుర్తు తెలియని ఇద్దరు యువకులు వచ్చి కిడ్నాప్ చేశారు. సెల్ ఫోన్ విషయంలో ఇద్దరు యువకులకు కార్తీక్ కి ఇటీవల గొడవ జరిగింది. అయితే కార్తీక్ సెల్ ఫోన్ విషయంలో కొంత వాళ్ళ ఇద్దరు నుంచి కూడా కొంత డబ్బు తీసుకున్నట్టు, తిరిగి డబ్బు ఇవ్వకపోవడంతో నిన్న రాత్రి వచ్చి వీళ్ళిద్దరిని కూడా ఇద్దరు వచ్చి కార్తీక్ ని కిడ్నాప్ చేసి అనంతపురం కి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. యువకులు కార్తీక్ కొంత అప్పుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. తమకు డబ్బు ఇవ్వలేదన్న కోపంతోనే ఆ ఇద్దరు యువకులు బైక్ మీద వచ్చి నిన్న రాత్రి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత కూడా చాలా బాగా చితకబాదినట్టు కూడా మనకు విజువల్స్ లో తెలుస్తుంది. మరి డబ్బు ఇవ్వాలా అని చెప్పేసి మీ సోదరికి ఫోన్ చేసి డబ్బు పంపమని చెప్పేసి వాళ్ళు కొడుతున్నటువంటి వీడియోని కూడా కార్తీక్ వాళ్ళ చెల్లెలకి వాట్సాప్ ద్వారా వీడియో పంపించారు. ఆమె తిరిగి ఆ వీడియోని పోలీసులకి పంపించి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇట్లా తన సోదరుణ్ణి ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారని, డబ్బు విషయంలో కొంత గొడవ జరిగిందని, తిరిగి ఇప్పుడు 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తేనే కార్తీక్ ని వదిలిపెడతామని, లేకపోతే కార్తీక్ ని రాత్రి లోపల చంపేస్తాము అని చెప్పేసి కూడా అందులో మెసేజ్ లో ఉంది. ఇవి వాళ్ళు ఆ కార్తీక్ ద్వారానే వీడియోలో ఆడియో కూడా చెప్పించి ఆమెకు ఇది పంపించారు. అయితే ఆమె ప్రస్తుతానికి ఇప్పుడు బెంగళూరు నుంచి ధర్మవరం బయలుదేరి రాతపూర్వకంగా కూడా ప్రస్తుతానికి ధర్మవరం పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అంటే ఆ నెంబరు ఎవరైతే కిడ్నాపర్లు వీడియో పంపించారో ఆ నెంబర్ ద్వారా కొంత సమాచారం సేకరించుకొని కిడ్నాపర్లను కూడా ప్రస్తుతానికి కాసేపటి చిత్రమే పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళని ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కిడ్నాపర్లని ఉంచినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి పోలీసులు వాళ్ళని విచారిస్తున్నారు. అసలు సెల్ ఫోన్ విషయంలో ఎందుకు గొడవ జరిగింది, ఎంత డబ్బులు ఇవ్వాలా, 5 లక్షలు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి పోలీసులు ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. ఇదే విషయం మీద పోలీసులు సిఐ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. డబ్బుల విషయంలోనే వాస్తవంగా వీళ్ళిద్దరికీ గొడవ జరిగిందని, కొంత ఈ ఆకతాయిలు కొంత డబ్బు వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అమాయకుడు కావడంతో ఇతన్ని 5 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. రంజని, రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.